సోషల్ స్టడీస్ సంబంధించి పేపర్ 2 సంబంధించినటువంటి అంశాలని ఈ మ్యాప్ పాయింట్ ఆధారంగా మనం ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇక్కడ సోషల్ స్టడీస్ లో పేపర్ 2 లో చరిత్ర పౌరశాస్త్రం హిస్టరీ సివిక్స్ రెండు పార్ట్లు ఉన్నాయి. అయితే ఈ రెండు కూడా మిక్స్ అయి ఉన్నట్లుగా మనకి ఆ లెసన్స్ ఉన్నాయి, కాబట్టి వాటిని మనం సపరేట్ చేసుకోవాలి. ముఖ్యంగా మనకి హిస్టరీ పార్ట్కి వచ్చేటప్పటికి 13th లెసను, 14th లెసను, 15th లెసను, 16th, నెక్స్ట్ 20th లెసన్ వచ్చేటప్పటికి మనకి హిస్టరీ పార్ట్లు ఉన్నాయి, చరిత్ర పాఠ్యాంశ. అలాగే సివిక్స్ పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ పాఠ్యాంశాలు కనుక మనం చూసినట్లయితే 17, 18, 19, 20th చరిత్ర కాబట్టి 21, 22 ఈ లెసన్స్ మనం సివిక్స్ లెసన్స్గా సపరేట్ చేసి చదవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి పేపర్ సోషల్ స్టడీస్ పేపర్ విషయానికి వచ్చినట్లయితే మనకి మోడల్ ఓల్డ్ మోడల్ వస్తుంది, ఈ సంవత్సరం ఓల్డ్ మోడల్, కానీ క్వశ్చన్ అడిగే విధానము సిసిఈ మోడల్లో ఉంటుంది. కనుక మనం వీటిని సపరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనకి రెండో పేపర్లో ఏ పటం వస్తుంది, వరల్డ్ మ్యాప్, ప్రపంచ పటం. ఈ ప్రపంచ పటం మనం చూసేటప్పుడు ఇక్కడ ముఖ్యంగా మూడు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యాప్ డ్రాయింగ్ ఒక అంశము, మ్యాప్ రీడింగ్ ఒక అంశము, మ్యాప్ పాయింటింగ్ మరొక అంశం. ఈ మూడు అంశాల మీద మొత్తం మీద మనకి 100 మార్కులకి గాను 15 మార్క్స్కి మనకి మ్యాపింగ్ స్కిల్స్లో అడగడం జరుగుతుంది. మ్యాపింగ్ స్కిల్స్ అంటే మొత్తం కూడా మనకి సిసిఈ మోడల్లో 15 మార్క్స్కి వస్తాయి. ఆ 15 మార్క్స్ గత సంవత్సరం మనం చూసినట్లయితే 2015 ఆ పేపర్లో మనకి వచ్చినటువంటి మ్యాపింగ్ స్కిల్స్ కానీ మ్యాప్ పాయింటింగ్ అనే అర్థమవుతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పేపర్ 2కి సంబంధించి వరల్డ్ మ్యాప్ కనుక మనం చూసినట్లయితే భూమి ఏ ఆకారంగా ఉంది, గోళాకారంగా ఉంది. ఈ గోళాకారంగా ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మనం ఒకేసారి మొత్తంగా చూడలేము, కాబట్టి ఇది భూమికి నమూనా గ్లోబ్గా చెప్పుకుంటాం. కానీ ఒకేసారి మనం చూడటానికి అనుకూలంగా మనకు కావలసిన విధంగా ప్రపంచ పటాన్ని ఒక ఫ్లాట్గా రూపొందించడం జరిగింది. ఈ ప్రపంచ పటాన్ని మనం గీయాలి, గీయడం నేర్చుకుందాం. మనం ఆల్రెడీ మీకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఎలా మనం ఈ ప్రపంచ పటాన్ని గీయటం, వాటిని పాయింట్ చేయటం కూడా చూద్దాం. ముందుగా ఇక్కడ మనం ఇట్లా ఒక గీతను గీసుకున్నట్లయితే దీనికి మధ్యగుండా మనకి 0 డిగ్రీల అక్షాంశం ఉంటుంది, 0 డిగ్రీల అక్షాంశం. ఈ 0 డిగ్రీల అక్షాంశాన్ని ముందుగా మనం ఇలా గీయాలి. ఆ తర్వాత దాని కిందగా 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఉంటుంది, దాన్ని కూడా మనం గీసుకున్నట్లయితే సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఉంది. ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటున్నాం, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ, 0 డిగ్రీల అక్షాంశం భూమధ్య రేఖ, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఏంటి, మకర రేఖ. ముందుగా ఈ గీతలు గీసుకున్న తర్వాత మనం ఖండాల వైజ్గా కనుక మనం గీసినట్లయితే ఇట్లా ఈజీగా మనం వరల్డ్ మ్యాప్ను కూడా డ్రా చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ చరిత్ర పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి కనుక చూసినట్లయితే భూమికి మధ్యగా గీయబడినటువంటి వృత్తాన్ని అంటే అడ్డంగా గీయబడినటువంటి వాటిని అక్షాంశాలను, నిలువుగా గీసిన వాటిని రేఖాంశాలు, లాటిట్యూడ్స్ హారిజాంటల్ లైన్స్ ఆర్ కాల్డ్, వెర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్, 0 డిగ్రీ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్ ఈక్వేటర్, భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ నుండి ఉత్తరముగా ఎప్పుడు కూడా మ్యాప్ పాయింట్ లో మనం పై భాగం ఏంటి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, దిస్ కార్నర్ ఈస్ నార్త్
పైన ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఉత్తర అర్ధగోళము. ఈ ఉత్తరార్ధ గోళంలో ముఖ్యమైనటువంటి రేఖలు కనుక మనం చూసినట్లయితే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. ఈ ఉత్తర అక్షాంశం అలాగే ఇక్కడ 66.5 degrees నార్త్ లాటిట్యూడ్. 66.5 degrees నార్త్ లాటిట్యూడ్. దిస్ ఈస్ ఆర్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ వలయము. అలాగే 0 degrees నుంచి కిందగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని దక్షిణార్ధ గోళం. ఈ దక్షిణార్ధ గోళంలో ముఖ్యమైనటువంటి రేఖలు మనం చూసినట్లయితే 23.5 degrees దక్షిణ అక్షాంశము. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ. ఈ మకర రేఖ ఆస్ట్రేలియాకి సుమారుగా మధ్యగుండా పోతా ఉంది. అలాగే కర్కట రేఖ భారతదేశకు మధ్యగుండా పోతా ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 66.5 degrees దక్షిణ అక్షాంశము. 66.5 degrees దక్షిణ అక్షాంశాన్ని ఏమన్నాము? వలయము. అంటార్కిటిక్ వలయం. అంటార్కిటిక్ సర్కిల్. ఇప్పుడు మొత్తం మనం భూగోళాన్ని కనుక చూసినట్లయితే జలభాగము ఉంది, భూభాగము 29% భూభాగం. ఈ 29% భూభాగము 7 ఖండాలుగా విభజించబడి మనం వాటిని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి? అమెరికా, నార్త్ అమెరికా. అలాగే దక్షిణాన ఉన్నటువంటిది దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా. ఇది ప్రపంచంలో 2వ పెద్ద ఖండ వైశాల్యం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఖండం ఏంటి? ఐరోపా. ఈ ఐరోపా ఆసియా అని మనం గమనించినట్లయితే ఈ రెండు కలిసే ఉంటాయి. అందుకని ఈ రెండింటిని కలిపి యురేషియా అని కూడా అంటారు. ఇది ఆసియా. వైశాల్యంలో పెద్ద ఖండం ఏంటి? వైశాల్యంలో చిన్న ఖండము ఆస్ట్రేలియా. ఇది వైశాల్యంలో చిన్న ఖండం. అలాగే మనుషులు నివసించడానికి అనుకూలంగా లేకుండా అంతా కూడా మంచు చేత గడగడబడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఖండం ఒకటి ఉంది. అది వైశాల్యంలో 5వ పెద్ద ఖండం. ఏంటది? అంటార్కిటికా. ఇలా మనకి మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. ఒకసారి గమనించండి, ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా, దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, దీన్ని యూరోప్ అని ఇంగ్లీష్ లో అంటున్నాం, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఇవి మనకి 7 ఖండాలు. అలాగే విశాలమైనటువంటి జలభాగం మొత్తం మీద మనకి 71% జలభాగం ఉంది. ఈ 71% జలభాగం మహాసముద్రాలు గాను, సముద్రాలు గాను, సరస్సులు గాను, కాలువలు, నదులు ఇలా విభజించబడి ఉంది. వీటిల్లో విశాలమైనటువంటి జలభాగాన్ని లార్జెస్ట్ వాటర్ బాడీస్ ఆర్ కాల్డ్ ఓషియన్. మహాసముద్రాలు. ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి మనకి? 5 మహాసముద్రాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది ఈ ఇట్లా మనకి వరల్డ్ మ్యాప్ కనుక చూసినప్పుడు రెండు వైపులా కనిపిస్తూ ఉంటుంది. ఇటు పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది, ఇటు సైడ్ అటు అది పశ్చిమము, ఇది తూర్పుగా మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా పసిఫిక్ మహాసముద్రం ఉంటది. ఎందుకని ఉంటది ఇది అని గమనించినట్లయితే మనం భూమి గోళాకారంగా ఉంది. ఆ గోళాకారంగా ఉన్నటువంటి భూభాగాన్ని మన సౌకర్యార్థం అంటే దీన్ని అభ్యసించేటటువంటి వారి సౌకర్యార్థం ఒక ఫ్లాట్ గా చేయటం జరిగింది. కాబట్టి మనకి ఆ పసిఫిక్ మహాసముద్రం రెండు వైపులా మనకి కనిపిస్తా. అలాగే ఇక్కడ మనకి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికాలకి మధ్యలో ఉన్నటువంటి సముద్రం ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం.
ఇది ఎస్ ఆకారంగా ఉంటది. అలాగే భారతదేశానికి దక్షిణాన సరిహద్దుగా ఏముంది మనకి? హిందూ మహాసముద్రం. ఇది భారతదేశము, ఇదంతా కూడా మనకి త్రిభుజాకారంగా ఉన్నట్లు, అర్ధచంద్రాకారంగా ఉన్నట్లు ఉంటుంది. అర్ధచంద్రాకారంగా ఇది హిందూ మహాసముద్రం. దక్షిణార్ధగోళంలో దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి మహాసముద్రం అని మనం గమనించినట్లయితే, ఏ మహాసముద్రం ఇది? అంటార్కిటిక మహాసముద్రం. దీన్ని సదరన్ ఓషియన్ అని కూడా అంటారు. సదరన్ ఓషియన్, దక్షిణ మహాసముద్రం అని కూడా అంటారు. అలాగే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రం ఇది ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి సముద్రం. మొత్తం సముద్రాల మీద కానీ మనం గమనించినట్లయితే అన్నిటికన్నా పెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, అన్నిటికన్నా చిన్న మహాసముద్రం ఆర్కిటిక్ నార్థన్ ఓషియన్ అని కూడా. ఇక మనం ముఖ్యమైనటువంటి అక్షాంశాలు చూసాం. ఇంకా ముఖ్యమైనటువంటి రేఖాంశాలను కానీ మనం గమనించినట్లయితే, రేఖాంశాలు అంటే నిలువుగా గీయబడినటువంటి గీతలు, రేఖల్నే రేఖాంశాలు అన్నాం. వాటిని లాంగిట్యూడ్స్ అన్నాం. ప్రైమరీ లాంగిట్యూడ్ మొదటిగా ఉన్నటువంటిది 0 డిగ్రీ లాంగిట్యూడ్, 0 డిగ్రీ అక్ష రేఖాంశము, 0 డిగ్రీ రేఖాంశం. ఇది ఇంగ్లాండ్. ఈ ఇంగ్లాండ్ లోని గ్రీనిచ్ అనే ప్రాంతం గుండా పోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమని కూడా పిలుస్తారు? గ్రీన్విచ్ రేఖాంశము అని కూడా పిలుస్తారు. 0 డిగ్రీల రేఖాంశం ఇది, గ్రీనిచ్ రేఖాంశము, 0 డిగ్రీల రేఖాంశం. ఈ 0 డిగ్రీల రేఖాంశం నుంచి ప్రతి దేశము కూడా తమ దేశాల యొక్క స్థానిక సమయాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఎందుకు అలా జరగాలి అంటే, ప్రపంచం దేశాల్లో రకరకాలైనటువంటి సమయాలు కనుక ఉన్నట్లయితే అక్కడ ఇంటర్నేషనల్గా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. విమాన సమయాలు కానీ రైలు సమయాలు కానీ అక్కడ ఉన్నటువంటి రాత్రి పగల సమయాల్లో తేడా ఉంటుంది. కనుక ప్రతి దేశము కూడా ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆ దేశపు ప్రామాణిక రేఖాంశాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో భారతదేశం 8 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణిక కాలమాన రేఖగా నిర్ణయించుకున్నారు. రేఖాంశము 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. దీన్ని ISTT అని కూడా అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇలా మనం మ్యాప్ పాయింట్ ని చూసేటప్పుడు కొన్ని డివిజన్స్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటి వరకు ఒకసారి చూడండి, మనం 0 డిగ్రీల అక్షాంశం ఏమన్నాం, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము వలయము. ఇది ఆర్కిటిక్ వలయం. అలాగే 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశము, 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశము. ఇక ఖండాల విషయంకి వచ్చినట్లయితే, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. మహాసముద్రాలు వచ్చినప్పుడు పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది, అది తూర్పు వైపున ఉంటుంది, పశ్చిమం తూర్పు. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా. ఒక మ్యాప్ లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక తర్వాత మనకి జలభాగాలు గమనించాలి. విశాలమైనటువంటి మహాసముద్రాల నుంచి వేరుపడినటువంటి భాగాల్లోనే అవి సముద్రాలుగా ఉన్నాయి. కొన్ని సముద్రాలు భూభాగం మధ్యలో కూడా ఉన్నాయి. వీటిని కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ మనకి హిందూ మహాసముద్రం ఉంది.
ఈ హిందూ మహాసముద్రం నుంచి భారతదేశానికి తూర్పు వైపుగా వచ్చినటువంటి జలభాగాన్ని బంగాళాఖాతం, అలాగే పశ్చిమంగా ఉన్నటువంటిది ఏంటది? అరేబియా సముద్రం. అలాగే ఇక్కడ ఆసియా ఖండం ఉంది, ఇది వెస్ట్ ఏషియా అంటే ఆసియా. ఈ ఆసియా ఖండానికి ఆఫ్రికా ఖండానికి మధ్యగుండా ఒక జలభాగం వచ్చింది, ఇది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం. అలాగే ఇక్కడ మనకి అట్లాంటిక్ మహాసముద్రంలో నుంచి ఐరోపా ఆఫ్రికాకి మధ్య గుండా వచ్చింది. గత సంవత్సరం కూడా ఈ మ్యాప్ ఆయన అడిగారు, ఐరోపా ఆఫ్రికా మధ్య ఉన్న జలభాగాన్ని ఏ సముద్రంగా పిలుస్తారు అని. ఏ సముద్రాన్ని? మధ్యధరా సముద్రము, మెడిటేరియన్ సీ అంటాం. మధ్యధరా సముద్రం. అలాగే ఇక్కడ ఇటలీ ఉంది, ఈ ఇటలీకి పక్కగా ఉన్నటువంటి ఈ సముద్రాన్ని ఏడ్రియాటిక్ సముద్రము, ఏడ్రియాటిక్ సముద్రంగా పిలుస్తాం. అలాగే ఇక్కడ మనకి ఒక ఆకారం కనిపిస్తూ ఉంది, ఇది నల్ల సముద్రము, బ్లాక్ సీ, బ్లాక్ సీ. అలాగే ఇక్కడ ఒక ఆకారంగా పురుగు ఆకారంలా కనిపిస్తూ ఉంది, ఇది ఇదే సముద్రం, అది కాస్పియన్ సముద్రం. కాస్పియన్ సముద్రం. ఇక్కడ ఒక సముద్రం ఉంది, ఆరాల్ సముద్రం, ఆరాల్ సముద్రం. అలాగే ఇక్కడ ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగినటువంటి రెండవ సముద్రం, మొదటిది టర్కీలో ఉన్నటువంటి వాన్ సరస్సు, రెండవది మృత సముద్రం. మృత సముద్రం, ఈ మృత సముద్రం ఇక్కడ ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో ఉంటుంది, ఇది మృత సముద్రం. అలాగే ఇక్కడ మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రానికి మధ్యలో భూభాగం అడ్డుగా ఉండేది. దీన్ని బ్రిటిష్ ఇంజనీరు ఫెర్డినాండ్ లాస్సెప్పి అనేటువంటి ఆయన సహకారంతో దీన్ని తవ్వటం జరిగింది. ఈ మధ్యధరా సముద్రము ఎర్ర సముద్రాన్ని కలుపుతూ ఒక కాలువ తవ్వారు. దీన్ని ఏమన్నా ఇది సూయెజ్ కాలువ, సూయెజ్ కెనాల్. అలాగే ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ప్రపంచంలో పొడవైనటువంటి నది ఉంది, లాంగెస్ట్ రివర్, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ఏంటది? నైలు నది. ఈ ఆఫ్రికా ఖండంలో ఈ భూమధ్య రేఖా ప్రాంతం నుంచి ఇలా ప్రవహిస్తూ ఈ థార్ ఎడారిని కూడా తాటుకుంటూ వస్తుంది, ఎందుకంటే దీన్ని ఎక్సోటిక్ రివర్ అని కూడా అంటాం. ఇది ప్రపంచంలో పొడవైన నది, నైలు నది. ఇక్కడ వరకు ఉన్నటువంటి ఒకసారి జలభాగాలను కనుక మనం గమనించినట్లయితే ఒక మ్యాప్లో వీటిని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, ఏడ్రియాటిక్ సముద్రం, నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం, ఆరాల్ సముద్రం, మృత సముద్రం, సూయెజ్ కాలువ, నైలు నది. ఒకసారి మనం ఇంగ్లీష్ లో కానీ గమనించినట్లయితే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, రెడ్ సీ, మెడిటేరియన్ సీ, ఏడ్రియాటిక్ సీ, బ్లాక్ సీ, కాస్పియన్ సీ, ఆరాల్ సీ, రెడ్ సీ, సూయెజ్ కెనాల్, రివర్ నైల్. రివర్ నైల్. ఇవి ఈ పార్ట్ గా ఉన్నటువంటి ఒక మ్యాప్ లో చూడండి. నెక్స్ట్ పైన ఉన్నటువంటి జలభాగాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్యలో ఒక ఛానల్ ఉంది, దాన్ని ఏమన్నా ఇంగ్లీష్ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్. అలాగే ఆర్కిటిక్ లో నుంచి ఇలా వచ్చినటువంటి ఒక జలభాగం ఉంది, ఇక్కడ ఇంగ్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల మధ్యలో, ఇది ఉత్తర సముద్రం, నార్త్ సీ అంటాం, ఉత్తర సముద్రం. అలా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మనకి ఆకారం కనిపిస్తూ ఉంటుంది, బటన్ వేలు, ఫస్ట్ వేలు మధ్యలో ఉన్నట్టు విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక సముద్రమే. ఇది ఏ సముద్రం? ఇది బాల్టిక్ సముద్రం, బాల్టిక్ సీ.
అలాగే ఇక్కడ మనకి ఈ బాల్టిక్ సీ కు ఆపోజిట్ లో ఈ ఆర్కిటిక్ లో నుంచి ఇలా మనకి ఇక్కడికి వచ్చినటువంటి జలభాగం ఉంది, దీన్ని తెల్ల సముద్రం అంటాం, వైట్ సీ. తెల్ల సముద్రం, వైట్ సీ. అలాగే ఇక్కడ జపాన్ కింద పసిఫిక్ మహాసముద్రంలోనే ఒక భాగంగా ఉంది. దీన్ని ఏమన్నాం మనం అన్నాం అంటే దీన్ని నిర్ణయించినటువంటి పేరు పసుపు సముద్రం, ఎల్లో సీ. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రెడ్ సీలో నీరు ఎర్రగాను, అలాగే బ్లాక్ సీలో వాటర్ నల్లగాను, అంతేనా వైట్ సీలో వాటర్ తెల్లగాను, ఇక్కడ ఎల్లో సీలో వాటర్ పసుపుగాను ఉండవు. వాటర్ ఎప్పుడు ఒకే రకంగా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి ఆ ప్రాంతాల వల్ల మనకి అలా పేర్లు రావడం జరిగింది. ఇంకా ఇక్కడ తర్వాత మనకి పసుపు సముద్రం తర్వాత భారతదేశము శ్రీలంకలను వేరు చేస్తామని ఒక జలభాగం ఉంది. ఏంటి అది? ఇక్కడ ఒక జల సంధి, జల సంధి, జల సంధి భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మధ్యలో అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా ఇక్కడ ఒక సముద్రం ఉంది, ఇది కరేబియన్ సముద్రం, కరేబియన్ సీ. ఇక్కడ ఉన్నటువంటి వెస్టిండీస్ వాళ్ళని కరేబియన్స్ అంటారు. అలాగే ఈ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ప్రాంతాలు ఇటు పశ్చిమ ప్రాంతం నుంచి కన్నా తూర్పు ప్రాంతానికి రావటానికి నౌకా ప్రయాణం చాలా వ్యయ ప్రయాసాలతో కూడి ఉందని, ఇక్కడ కూడా ఈ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మధ్య ఉన్నటువంటి భూభాగాన్ని ఒక కాలువ లాగా తవ్వారు. ఇక్కడ ఉన్నటువంటి కాలువను ఏమన్నాం? పనామా కాలువ, పనామా కెనాల్, ఇది పనామా కాలువ. అలాగే ఉత్తర అమెరికా ఖండంలోకి ఈ వాటర్ ఇలా చొచ్చుకొచ్చినటువంటి ఈ ప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రంలో వాటర్ ఇలా వచ్చింది. దీన్ని హడ్సన్ అఖాతము, హడ్సన్ అఖాతం, బే ఆఫ్ హడ్సన్. ఈ భాగంలో కనుక మనం గమనించినట్లయితే ఈ జలభాగాల్ని ఒకసారి ముందు తెలుగులో తర్వాత ఇంగ్లీష్లో చూద్దాం. ముందు ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రం, తెల్ల సముద్రం, పసుపు సముద్రం, జలసంధి, అలాగే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి కరేబియన్ సముద్రం, పనామా కాలువ, హడ్సన్ అఖాతము. సరే, ఇంగ్లీష్ ఛానల్, నార్త్ సీ, బాల్టిక్ సీ, వైట్ సీ, ఎల్లో సీ, కరేబియన్ సీ, పనామా, బే ఆఫ్ హడ్సన్. ఇవి జలభాగాలు, ముఖ్యమైనటువంటి జలభాగాలు. ఇంకా అనేకమైనటువంటి జలభాగాలు ఉన్నాయి, కాబట్టి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యం. ఇంకా నెక్స్ట్ మ్యాప్కి వచ్చేటప్పటికి మనం ఒక్కొక్క ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలని గుర్తించడం, ఒక్కొక్క ఖండం. ముందుగా మనం ఉత్తర అమెరికా ఖండంలో కనుక మనం చూసినట్లయితే ఈ ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి దేశాలను మనం గుర్తుపెడదాం. ఈ ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి దేశాలని గమనించేటప్పుడు ముందుగా ఇది ఒక దీవి, ఇది గ్రీన్లాండ్, గ్రీన్లాండ్ దీవి, ఇది ఒక దేశము గ్రీన్లాండ్. ఇది ద్వీప దేశం, ద్వీపం అంటే తెలుసు కదా, నాలుగు వైపులా నీరుండి మధ్యలో భూభాగం అంటే దాన్ని ద్వీపము అన్నాం. A piece of land surrounded by all four sides covered by water. That is called island. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రపంచంలో రెండవ పెద్ద దేశం ఉంది వైశాల్యం. ప్రపంచంలో వైశాల్యంలో పెద్ద దేశం, అన్నిటికన్నా పెద్ద దేశం రష్యా. గతంలో 91కు ముందు USSR అనేవాడు, ఇప్పుడు దాన్ని రష్యాగా పిలుస్తుంది. ఆ రష్యా తర్వాత సెకండ్ లార్జెస్ట్ కంట్రీ, రెండవ వైశాల్యంలో పెద్ద దేశం కెనడా. ఈ కెనడా ఇక్కడ ఉంది, ఇది కెనడా. తర్వాత నాలుగవ పెద్ద దేశం కనుక మనం గమనించినట్లయితే యుఎస్ఏ, మూడవది చైనా వస్తుంది,
నాలుగవది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఇన్నోన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రాష్ట్రాలు, యుఎస్ఏలో 50 రాష్ట్రాలు. కొంతమంది ఇక్కడ అలస్కా అంటారు, అది అలస్కా అనేది దేశం కాదు, అమెరికాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం. కాబట్టి ప్రాంతాలు వచ్చినప్పుడు దాన్ని పెడతాం, ముందు దేశాలు చూడు. ఇక్కడ మనకి అమెరికా కింద ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి దేశము మెక్సికో, మెక్సికో. అలాగే ఇక్కడ మనకి కరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి దేశాలను కనుక మనం గమనించినట్లయితే క్యూబా, ఇక్కడ దీవులు దీవులుగా ఉన్నటువంటి దేశము వెస్టిండీస్. ఈ దేశాలను మనం గుర్తుంచుకోవాలి. చాలా చూడండి, గ్రీన్లాండ్, కెనడా, యుఎస్ఏ, మెక్సికో, క్యూబా, వెస్టిండీస్. వన్స్ అగైన్, గ్రీన్లాండ్, కెనడా, యుఎస్ఏ, మెక్సికో, క్యూబా, వెస్టిండీస్. ఇక నెక్స్ట్ సౌత్ అమెరికా. ఇది నార్త్ అమెరికాలో ఉన్న దేశాలను పెట్టాం, ఇప్పుడు సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కంట్రీస్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక 10 ముఖ్యమైనటువంటి దేశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 10 ముఖ్యమైనటువంటి దేశాలని ఒక సపరేట్ మ్యాప్ లో పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ దక్షిణ అమెరికా ఖండంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి దేశాన్ని మనం గుర్తించాలి, ఇది వెనిజులా. ఏ దేశం ఇది? వెనిజులా. ఇది వెనిజులా దేశం. అలాగే దానికి కిందగా ఈ చిన్న దేశాలు, అనేక దేశాలు ఉన్నాయి, కానీ మనం ముఖ్యమైనటువంటి దేశాలని గమనించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈజీగా ఉంటుందని మనం వాటిని గుర్తించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి దేశం ఉంది, ఏ దేశం ఇది? బ్రెజిల్. ఈ బ్రెజిల్ దేశం భారతదేశం కన్నా పెద్ద దేశం. ఇక్కడ మనకి 4వ పెద్ద దేశం అమెరికా చెప్పాం కదా, ఇది 5వ పెద్ద దేశం. 6వ పెద్ద దేశం ఆస్ట్రేలియా. 7వ పెద్ద దేశం ఏది? ఇండియా, భారతదేశం. మళ్ళా 8వ పెద్ద దేశం కూడా ఇక్కడే ఉంది, లార్జెస్ట్ 8th కంట్రీ అర్జెంటీనా. ఏం దేశం ఇది? అర్జెంటీనా, అర్జెంటీనా. ఇది 8వ పెద్ద. ప్రపంచంలో పొడవైనటువంటి దేశం ఉంది, అది చిలి. ప్రపంచంలో పొడవైన దేశము చిలి. ఇది పొడవుగా ఉంటది, చాలా పొడవుగా. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి దేశం పెరు. ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం పాయింట్ పెట్టినప్పుడు కన్నా రాయడానికి ఇక్కడ ప్లేస్ చాలినప్పుడు యారో మార్క్ వేసి రాయాలి. యారో మార్క్ అనేది ముఖ్యము. యారో మార్క్స్ లేకుండా కానీ ఇక్కడ రాసి వదిలేస్తే ఎగ్జామినేషన్ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. కనుక మీరు ఎక్కడైతే ప్లేస్ ఉందో దాన్ని పాయింట్ చేస్తూ యారో మార్క్ కంపల్సరిగా వేయాలి. ఇది పెరు. పెరు తర్వాత మనకి ఈ పైన ఉన్నటువంటి ఇంకొక దేశం ఉంటుంది, ఇది ఈక్వెడార్. ఈక్వెడార్ ఇక్కడ కొలంబియా. కొలంబియా ఈ మధ్యలో ఉన్నటువంటి దేశము బొలీవియా. బొలీవియా ఇక్కడ ఈ రెండు చిన్న దేశాలు ఉంటాయి, ఈ బ్రెజిల్కి సరిహద్దుగా. ఇది పరాగ్వే. ఏంటది? పరాగ్వే. ఇక్కడ ఉన్నటువంటి దేశము ఉరుగ్వే. కనుక ఇక్కడ ఉన్న దేశాలు మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే వెనిజులా, బ్రెజిల్, ఉరుగ్వే, అర్జెంటీనా, చిలి, పెరు, ఈక్వెడార్, కొలంబియా, బొలీవియా, పరాగ్వే. పరాగ్వే మరి ఒకసారి, వన్స్ అగైన్, వెనిజులా, బ్రెజిల్, ఉరుగ్వే, అర్జెంటీనా, చిలి, పెరు, ఈక్వెడార్, కొలంబియా,
బొలీవియా పదాన్ని. ఓకేనా, ఇది ఒక మ్యాప్ లో మనం గుర్తించినట్లయితే ముఖ్యమైనటువంటి దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు మనకి కవర్ అవుతాం. నెక్స్ట్ మనకి వైశాల్యంలో రెండవ పెద్ద ఖండం, మొదటి ఏది వైశాల్యంలో మొదటి ఖండము ఆసియా, రెండవ పెద్ద ఖండం ఏది ఆఫ్రికా. వైశాల్యంలో రెండవ పెద్ద ఖండం ఆఫ్రికా. ఈ ఆఫ్రికాని చీకటి ఖండం అని కూడా అంటాం, డార్క్ కాంటినెంట్. ఈ డార్క్ కాంటినెంట్ అనడానికి అనేక కారణాలు సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా 1840వ సంవత్సరం వరకు కూడా ఆఫ్రికా ఖండం పూర్తి భాగం ప్రపంచానికి వెలుగులోకి రాలేదు. 1840లో ఆఫ్రికాని లివింగ్స్టన్ అనేటువంటి అతను అన్వేషించడం జరిగింది. ఆయన తర్వాత కెమెరూన్ లాంటి వాళ్ళు ఆఫ్రికా ఖండానికి రావటం జరిగింది. కాబట్టి ఇది వైశాల్యంలో రెండవ పెద్ద ఖండం. మరొక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైనటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో, ఈ భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ఈ మూడు రేఖలు కూడా మనకి ఆఫ్రికా ఖండంలో ఉండడం ప్రయాణం చేస్తాం. ఇక్కడ మనకు ఉత్తర అమెరికా గమనించినట్లయితే కర్కట రేఖ ఉంటుంది, దక్షిణ అమెరికాలో అయితే భూమధ్య రేఖ, మకర రేఖ, ఐరోపాలో ఉన్న ఈ మూడు రేఖల్లో ఏ రేఖ కూడా ప్రయాణం చేయలేదు. ఆఫ్రికాలో ఈ మూడు రేఖలు, మూడు అక్షాంశాలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అలాగే ఆసియాకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కర్కట రేఖ, భూమధ్య రేఖ. అదే ఆస్ట్రేలియాలో అయితే ఇక్కడ ఏమున్నది, మకర రేఖ. ఈ మూడు రేఖలు ప్రయాణించడం వల్ల సంవత్సరం మొత్తము కూడా ఉష్ణము ఎక్కువగా ఉండేటటువంటి ఖండము ఆఫ్రికా. ఎందుకంటే సూర్యుడు సంవత్సరంలో మొత్తము కూడా ఈ మూడు రేఖల మధ్యలోనే ఉంటాడు. మార్చి 21న భూమధ్య రేఖ మీద నిటారుగా ప్రకాశిస్తూ ఉంటాడు. జూన్ 21కి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి కర్కట రేఖ మీదకి వస్తాడు. అలాగే మళ్ళా సెప్టెంబర్ 23న భూమధ్య రేఖ మీదకి, డిసెంబర్ 22న మకర రేఖ మీదకి రావటం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పొడుగునా ఉండటం వల్ల ఈ ఖండంలో హైయెస్ట్ టెంపరేచర్ కూడా నమోదవుతా. ఇక్కడ సుమారు 54 దేశాలు ఉన్నాయి. 55వ దేశంగా దక్షిణ సూడాన్ అనేటటువంటి దేశం ఇటీవల కాలంలో విడిపోయింది. దక్షిణ సూడాన్, సౌత్ సూడాన్ మన యుఎన్ఓ మెంబర్షిప్ కంట్రీగా చేరింది. ఎన్నదది, 193rd మెంబర్షిప్ కంట్రీ ఇన్ యుఎన్ఓ, సౌత్ సూడాన్. సౌత్ సూడాన్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా. సో ఇక్కడ మనం కొన్ని అంశాలు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా గుర్తు కూడా ఉంచుకోవచ్చు ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు. వాటిని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మొరాకో అనేటటువంటి దేశం ఉంటుంది. మొరాకో ఈ కారణంలో ఉన్న దేశం ఏంటి, మొరాకో. అలాగే దాని తర్వాత అల్జీరియా. ఇక్కడ ఉన్నటువంటి దేశం లిబియా. లిబియా అబ్దుల్ గడాఫీ మనకు వస్తుంది బిట్లో కూడా, లిబియా దేశానికి చెందినటువంటి నియంత. ఇక్కడ ఉన్నటువంటి దేశం ఏమిటి, ఈజిప్ట్. ఇక్కడ ఈ 4 దేశాల్లో ఫస్ట్ లెటర్స్ కానీ మనం తీసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మొరాకోలో ఎం, అల్జీరియాలో ఏ, లిబియాలో ఎల్, ఈజిప్ట్లో ఈ, ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు ఒక కోడ్ లాగా ఉంటుంది, ఎంఏఎల్ఈ మే. మొరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్. ఇక దాని కిందకు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి సూడాన్ అనేటటువంటి దేశము ఉంది. ఈ సూడాన్లో ఉన్నటువంటి దక్షిణ భాగం ఇది దక్షిణ సూడాన్ అనేటటువంటి దేశంగా విడిపోయింది. ఈ సూడాన్ తర్వాత ఇథియోపియా, ఇథియోపియా అనేటటువంటి దేశము. ఇది పాత పేరు అయితే దీనికి ఇథియోపియాకి అబిసీనియా అనేవారు, అబిసీనియా. ఇది నూతన పేరు ఇథియోపియా, ఇథియోపియా. ఇక ఇక్కడ చిన్న దేశాలన్నీ ఇక్కడ మనకి 7 ఆకారంలో కనపడతా ఉంటుంది ఇట్లా. ఇది ఏ దేశం, ఇది సోమాలియా. సోమాలియా ఇక్కడ కూడా మనం
సూడాన్లో ఎస్, ఇథియోపియాలో ఇ, సోమాలియాలో ఎస్ కానీ తీసుకున్నట్లయితే ఎస్ ఎస్ అనేటటువంటి కోడ్గా కూడా మనం గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాని కింద ఉన్నటువంటి దేశం ఇక్కడ కెన్యా. కెన్యా కెన్యా తర్వాత టాంజానియా. ఇక్కడ మనకి మొజాంబిక్. ఈ మూడు దేశాల్లో కూడా మనం ఫస్ట్ లెటర్స్ కనుక మనం ఒక కోడ్గా కనుక చూసినట్లయితే కెన్యాలో కే, టాంజానియాలో టి, మొజాంబిక్లో ఎం. కే టి ఎం, కెన్యా, టాంజానియా, మొజాంబిక్. అలాగే ఇక్కడ ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీప దేశము మడగాస్కర్. ఈ కంట్రీస్ వరకు మనం ఒక మ్యాప్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి ఆ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో. మొరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, దక్షిణ సూడాన్, ఇథియోపియా, సోమాలియా, కెన్యా, టాంజానియా, మొజాంబిక్, మడగాస్కర్. వన్స్ అగైన్ మీరు చెప్పాలి ఈసారి. రెడీ స్టార్ట్. మొరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, దక్షిణ సూడాన్, ఇథియోపియా, సోమాలియా, కెన్యా, టాంజానియా, మొజాంబిక్, మడగాస్కర్. ఇంతవరకు ఒక మ్యాప్ లో పెట్టుకుంటే అటు వైపు ఇటు నార్త్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతము, ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న దేశాలు మనం గుర్తించినట్లు అవుతుంది. ఇప్పుడు మనకి సౌత్ లో ఉన్న, వెస్ట్ లో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉండేది ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అనేటటువంటి ఖండాలు, కాంటినెంట్స్ ఉన్నాయి ఆ దేశాలు. ఇక్కడ ఆఫ్రికా అనేటటువంటి ఖండం ఉంది, ఆఫ్రికా అనే దేశము లేదు. కానీ ఆఫ్రికాలో దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటిది ఒక దేశాన్ని దక్షిణ ఆఫ్రికా అంటాం. దక్షిణ ఆఫ్రికా అనేది ఒక దేశం. ఇక్కడ దక్షిణ అమెరికా అనేటటువంటిది ఒక ఖండం, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆఫ్రికా ఖండంలో దక్షిణ ఉన్నటువంటి దేశము దక్షిణ ఆఫ్రికా. ఇది దక్షిణ ఆఫ్రికా. ఈ దక్షిణాఫ్రికాకి దక్షిణాన ఉన్నటువంటి అగ్రము, అగ్రము అంటే సముద్రంలోకి చొచ్చుకొచ్చిన భూభాగం, ఇది గుడ్ హోప్ అగ్రం. మన భారతదేశానికి వాస్కోడగామా ఈ పోర్చుగల్ నుంచి ఈ గుడ్ హోప్ అగ్రహానికి వచ్చి ఇలాగే సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ దక్షిణాఫ్రికాకి పైన ఇక్కడ ఉన్నటువంటి దేశము నమీబియా. నమీబియా, ఈ నమీబియాని గతంలో సౌత్ వెస్ట్ ఆఫ్రికా అనేవాడు. ఇప్పుడు మనం ఈ కార్నర్ కానీ మనం చూసినట్లయితే సౌత్ వెస్ట్ కదా, అక్కడ మనం చూసాం ఇది సౌత్ వెస్ట్ ఆఫ్రికా అనేటటువంటి ప్రాచీన నామం ఉండేది. దాని కొత్త పేరేంటి? నమీబియా. ఈ నమీబియాకి పైన మనకి అంగోలా, అంగోలా అనేటువంటి దేశం ఉంది. ఇంకా మరి చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. తర్వాత మనం ముఖ్యమైనటువంటి దేశం చూసినట్లయితే ఇక్కడ కాంగో అనే దేశం ఉంది. కాంగో, ఈ కాంగోని కెమెరూన్ అనేటువంటి అతను కనిపెట్టాడు. ఒకప్పుడు చాలా విశాలమైనటువంటి దేశం ఇది. ఈ కాంగోలో నుంచి సపరేట్ అయ్యి ఒక దేశం విడిపోయింది, ఇది జైరే. జైరే అనేటటువంటి ప్రాంతం ఒక దేశంగా నూతన నామంగా పిలుచిన నూతన దేశంగా విడిపోయి మన టెక్స్ట్ బుక్లో వలస ప్రాంతాలు విముక్తి ఉద్యమాలలో మనకి నైజీరియా సంబంధించి విముక్తి ఉద్యమం ఒక ఇచ్చారు. అక్కడ కెన్సారో వివ అక్కడ ఉన్నటువంటి హౌస్ పొలాని వాటి తెగల గురించి కూడా, ట్రైబల్స్ గురించి కూడా ఇవ్వటం జరిగింది. ఈ నైజీరియా అనేటువంటిది ఆఫ్రికాలో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది నైజీరియా, ఇది ఒక ముఖ్యమైనటువంటి దేశము. ఇది గతంలో కూడా ఇచ్చారు, మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. నైజీరియా. ఈ నైజీరియా తర్వాత మనకి ఘనా అనేటటువంటి ఒక చిన్న దేశం ఉంటుంది.
ఈ ఘన ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ప్రస్తుతం ఎవరు, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? బాన్ కి మూన్. బాన్ కి మూన్. ఈ బాన్ కి మూన్ ఆసియా ఖండంలో ఉన్నటువంటి దక్షిణ కొరియా అతను. ఈయనకి ముందు కోఫీ అన్నన్ ఆయన పనిచేశాడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా. ఎవరు? బాన్ కి మూన్ కి ముందు. ఆ బాన్ కి మూన్ కు ముందు పనిచేసినటువంటి కోఫీ అన్నను ఈ ఘనా దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చాలా చిన్న దేశం. ఈ ఘనా పక్కన మనకి ఐవరీ కోస్ట్ అనేటటువంటి దేశం ఉంది. ఐవరీ కోస్ట్. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దక్షిణాఫ్రికాకి పైన రొడీషియా అనేటటువంటి ఒక దేశం ఉండేది. ఈ రొడీషియా రెండు భాగాలు అయిపోయింది, ఉత్తర రొడీషియా, దక్షిణ రొడీషియా. ఈ ఉత్తర రొడీషియా, దక్షిణ రొడీషియాలకు కూడా నూతన పేర్లు వచ్చినాయి. ఈ ఉత్తర రొడీషియా పైది, ఈ ఉత్తర రొడీషియాని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? జాంబియా. ఈ ఉత్తర రొడీషియాకి ప్రస్తుత నామం ఏంటి? జాంబియా. అలాగే ఈ దక్షిణ రొడీషియా అనేవారు, ఈ దక్షిణ రొడీషియాని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? జింబాబ్వే. మన క్రికెట్ టీం కూడా ఉంది, జింబాబ్వే. ఇక్కడ మనకి వీటి మధ్యలో ఉన్నటువంటి ఇంకొక దేశం ఇది, బోట్స్వానా. ఏం దేశం ఇది? బోట్స్వానా. ఈ కంట్రీస్ మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే, దక్షిణ అమెరికా, నమీబియా, అంగోలా, కాంగో, ప్రపంచంలో అతి పెద్ద ఎడారి. ఏంటి ప్రపంచంలో అతి పెద్ద ఎడారి? సహారా ఎడారి. ఈ సహారా డిజర్ట్ ఎడారి అంటే తెలుసు కదా, అక్కడ అంతా కూడా ఇసుకతో కూడినటువంటి ప్రాంతాలు ఉంటే నివాస యోగ్యాలు అంతగా ఉండవు, వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉండదు. అక్కడ అంతా కూడా ఎడారి, ఇసుకతో కూడినటువంటి ప్రాంతం. ఈ ఇసుక ఎడారుల్లో కూడా అక్కడక్కడ నీటి గుంటలు ఉంటాయి. ఆ నీటి గుంటలు ఏమన్నారు? ఒయాసిస్. ఈ ఒయాసిస్ ప్రాంతాల్లోనే ఖర్జూరపు పంట పండుతా ఉంటుంది. ఎడారి ఓడని ఏంటంటారు? వంట. ఎడారి ఓడని వంట. ఎడారి ఓడ అంటే అది ముఖ్యమైనటువంటి ప్రయాణ సాధనం. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎడారి, సహారా ఎడారి. ఇక్కడ ముఖ్యమైనటువంటి దేశాలు మళ్ళా ఒకసారి చూడండి. దక్షిణాఫ్రికా, నమీబియా, అంగోలా, కాంగో, నైజీరియా, ఘనా, ఐవరీ కోస్ట్, జైరి, జాంబియా, జింబాబ్వే, ఉంటుంది. తర్వాత మనకి ఐరోపా ఖండానికి వచ్చినట్లయితే ఇక్కడ అసలు ముఖ్యమైనటువంటి అంశాలు ఐరోపా ఖండంలో చూడొచ్చు మనం. ఈ ఐరోపా ఖండానికి సంబంధించి ముఖ్యమైనటువంటి దేశాలను ఎందుకు అంటున్నామంటే, ప్రపంచంలో మొదట పారిశ్రామిక విప్లవం సంభవించిన దేశం ఏది? ఇంగ్లాండ్ లేదా బ్రిటన్. ప్రపంచంలో మొదట పారిశ్రామిక విప్లవం సాధించింది. అలాగే ప్రపంచ విజేతలైనటువంటి అలెగ్జాండరు, ప్రపంచంలో గొప్ప తత్వవేత్తలు ఉన్నారు, సోక్రటీస్, రూసో, ప్లాటో లాంటి మహానుభావులు అందరూ కూడా ఈ ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో, గ్రీస్ దేశంలో జన్మించడం జరిగింది. ఈ ఐరోపా ఖండం ప్రపంచంలో ఆరవ పెద్ద ఖండం, అంటే ఆస్ట్రేలియా కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ కానీ ఇక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మనకి ముఖ్యంగా మనకి ఈ చరిత్ర సంబంధించినటువంటి విషయాలు వచ్చేటప్పటికి మనకి ఈ ఐరోపాలో ఉన్నటువంటి దేశాలు
మనకి ముఖ్యంగా తరచుగా కూడా వినిపిస్తూ ఉంటే, ఇక్కడే ప్రపంచంలో రెండు యుద్ధాలు జరిగినాయి. ఇప్పటి వరకు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. ఈ రెండు ప్రపంచ యుద్ధాలకి కారణమైనటువంటి దేశాలు ఐరోపాలోనే ఉన్నాయి. ఇక్కడ ఈ ఖండమే మనం చూసినట్లయితే చాలా చిన్నగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే సులభంగానే మనం ఆ దేశాన్ని ఐడెంటిఫై చేయటానికి వీలుంటుంది. ఒకసారి ముందుగా మనకి ఈ పశ్చిమ వైపున, ఐరోపాలో పశ్చిమ వైపున ఉన్నటువంటి ఒక దేశం ఇది పోర్చుగల్. ఏ దేశం ఇది? పోర్చుగల్. పోర్చుగల్, ఈ పోర్చుగల్ దేశానికి చెందినటువంటి నావికుడు వాస్కో డ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ పోర్చుగల్ తర్వాత మనకి స్పెయిన్. ఇక్కడ ప్రపంచంలో ముఖ్యమైన దేశాల్లో ఒక దేశమైనటువంటి ఇటలీ దేశం ఉంది. ఇటలీ దేశము, ఇక్కడ కొన్ని దీవులు కూడా ఉన్నాయి. ఈ ఇటలీ దేశానికి పైన మనకి స్విట్జర్లాండ్ అనేటటువంటి దేశం ఉంది. మనం WHO హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి ఏం చెప్తారు? జెనీవా. ILO హెడ్ క్వార్టరు జెనీవా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ జెనీవా. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా. లీగ్ ఆఫ్ నేషన్ నానా దేశాల ప్రధాన కార్యాలయం జెనీవా. ఈ జెనీవా నగరం ఈ స్విట్జర్లాండ్ లోనే. తర్వాత మనకి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి దేశం ఇది ఫ్రాన్స్. ఇది ఫ్రాన్స్. ఈ స్విట్జర్లాండ్ పక్కన ఇక్కడ ఆస్ట్రియా అనేటటువంటి ఒక దేశం ఉంది. ఈ ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హచ్చే మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దేశం డెన్మార్క్. ఇది డెన్మార్క్. ఈ డెన్మార్క్ పక్కన మనకి హాలాండ్ లేదా నెదర్లాండ్ అనేటటువంటి దేశం ఉంది. ఈ హాలాండ్ అనేది నెదర్లాండ్కు ఉన్నటువంటి ప్రాచీన నామము. దాని పక్కనే బెల్జియం అనేటటువంటి దేశం ఉంది. ఇక్కడ హాలాండ్ వాళ్ళనే డచ్ వాళ్ళని కూడా భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. ఇండోనేషియా మీద తుది నియంత్రణ సాధించిన దేశం ఏది? హాలాండ్ లేదా నెదర్లాండ్. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని డచ్ వాళ్ళని. ఇప్పుడు భారతదేశానికి వచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఆంగ్లేయులు అంటున్నాం, బ్రిటిషర్స్ అంటున్నాం, వాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ దేశానికి చెందిన. అలాగే ఇక్కడ డెన్మార్క్, నెదర్లాండ్, బెల్జియం. వీటి తర్వాత మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి దేశం ఏంటి? ఇంగ్లాండ్. ఈ ఇంగ్లాండ్ని బ్రిటన్ అని కూడా అంటాం. బ్రిటన్ అన్నా ఇంగ్లాండ్ అన్నా అదే దాని క్యాపిటల్ ఏంది? లండన్. దాని పైన పక్కన ఉన్నటువంటి దేశము ఐర్లాండ్. ఏంటది? ఐర్లాండ్. ఇక్కడ ఒక దేశం ఉంది ఐస్లాండ్. ఇక్కడ మనకి ఇంకొక విషయం మనం గమనించాల్సినట్లయితే, మనం హిట్లర్ పేరు వింటా ఉంటాం ఎప్పుడు. ఏ దేశేస్తాడు హిట్లరు? జర్మనీ దేశేస్తాడు. హిట్లరు జర్మనీ దేశానికి చెందినటువంటి నియంత ఆయన రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా కారణమయ్యటం జరిగింది. ఈ జర్మనీ ఇటలీలు ఏకీకరణ సాధించిన అంతకుముందు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఈ జర్మనీ ఇటలీలు ఏకీకరణ సాధించడంతో ఈ రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాలకు కూడా కారణమవటం జరిగింది. ఈ జర్మనీ తర్వాత ఇక్కడ మనకి పోలాండ్ అనేటటువంటి ఒక దేశాన్ని గుర్తించాలి. పోలాండ్ ఇది కమ్యూనిస్ట్ దేశము. ఈ పోలాండ్ రాజధాని వార్సా మనకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఏర్పాటు చేసినటువంటి నాటో అనే సైనిక కూటమికి కౌంటర్గా రష్యా సోషలిస్ట్ కూటమిని ఏర్పాటు చేస్తే అది వార్సా ఫ్యాక్ట్. ఇది రష్యా అధీనంలో ఉన్నటువంటి వార్సా ఫ్యాక్ట్. ఈ ఒక మిలిటరీ కూటమి అన్నమాట. రష్యా కూటమిలో చేరినటువంటి దేశాలకు సహకరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక బ్లాక్ మిలిటరీ బ్లాక్. ఇక ఇక్కడ ప్రపంచంలో ఇప్పుడు మనం HDI అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మొదటి స్థానాల్లో ఉంటా ఉంటే నార్వే, డెన్మార్క్ లాంటి దేశాలు.
ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది నార్వే. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి బహుమతులు నోబెల్ బహుమతులు. నోబెల్ బహుమతి, ఈ నోబెల్ బహుమతులు ఈ నార్వే ఇక్కడ ఉన్నటువంటి స్వీడన్ దేశాలు సంయుక్తంగా ఇస్తూ ఉంటాయి. నార్వే, ఇది స్వీడన్, నార్వే స్వీడన్. అలాగే ఇక్కడ ఒక దేశం ఉంది, ఇది ఫిన్లాండ్. ఫిన్లాండ్ ఇంతవరకు మనం ఒకసారి చూద్దాం. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీ, పోలాండ్, డెన్మార్క్, నెదర్లాండ్, బెల్జియం, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఈ దేశాన్ని గమనించిన తర్వాత ఇక్కడ మనకి బాల్కన్ ద్వీపకల్పం అంటే పెనిన్సులా. ద్వీపకల్పం అంటే మూడు వైపుల నీరుండి ఒక వైపున భూభాగం ఉంటే ఆ ప్రాంతాన్ని ఏమంటాం, ద్వీపకల్పము, పెనిన్సులా. ఇక్కడ మనకి ఇటు ఏడ్రియాటిక్ సముద్రం, అలాగే ఇక్కడ నల్ల సముద్రం, ఇక్కడ ఏజియన్ సముద్రం అని ఉంటుంది. ఏజియన్ సముద్రము, ఈ ఏజియన్ సముద్రము ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని బాల్కాన్ ద్వీప కల్పము అంటాం. ఇక్కడ ఏడ్రియాటిక్, ఏజియన్, బ్లాక్ సీ, నల్ల సముద్రం. ఇది ఏ ద్వీప కల్పం అన్నాం మనం? ఏ ద్వీప కల్పం ఇది? బాల్కాన్ ద్వీప కల్పం. ఈ బాల్కాన్ ద్వీప కల్పంలో చివరిన ఇక్కడ ఉన్నటువంటి దేశము ఇదే గ్రీస్. ఇది ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప తత్వవేత్తలను అందించినటువంటి దేశం. ఇక్కడ సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ లాంటి మహానుభావులు అక్కడి నుంచే వచ్చారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి క్రీడలుగా ఒలింపిక్ క్రీడలను పేర్కొంటారు. ఈ ఒలింపిక్ క్రీడలు కూడా ఇక్కడే స్టార్ట్ అయినాయి. గ్రీసు రాజధాని ఏథెన్స్ అని ఉంది, ఆ ఏథెన్స్ నగరంలో స్టార్ట్ అయినాయి. గ్రీకులో రెండు ముఖ్యమైనటువంటి నగరాలు ఏథెన్స్, స్పార్టా. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యానికి మూలం కూడా అక్కడే. ఇప్పుడు ఏదైతే ప్రజాస్వామ్య విధానం ఉందో ఈ ప్రజాస్వామ్య ఆవిర్భావానికి కూడా ఈ గ్రీసే కారణమైంది. ఇక్కడ ఈ ఆస్ట్రియా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేశము ఇక్కడ హంగరీ ఉంటుంది, ఈ తర్వాత సెర్బియా ఉంటుంది. ఈ సెర్బియన్ని ఈ ఆస్ట్రియాని వచ్చి ఈ ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ ఆయన భార్య సోఫియాని ఇక్కడ ఉన్నటువంటి సెర్బియను హత్య చేశారు. అదే మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి జర్మనీ నియంత్రిత హిట్లరు ఈ పోలాండ్ మీద దాడి చేశారు. ఇక్కడ డాంజింగ్ వాటర్ రేవ్ ఉంది. ఈ డాంజింగ్ వాటర్ రేవ్ మీద దండయాత్ర చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యింది. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, రెండు ప్రపంచ యుద్ధాలకు కూడా ఈ ఐరోపానే, ఈ ఐరోపాలో ఉన్నటువంటి దేశాలే కారణం అయింది. ఇక మూడవ ప్రపంచ యుద్ధం అంటే జరిగితే ప్రపంచం మొత్తం భస్మీపట్నం అయితే అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, అవి కన్నా వేసినట్లయితే ప్రపంచం మొత్తం కూడా సర్వనాశనం అయిందని చెప్పేసి మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండేందుకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేశారు. ఏంటి అంతర్జాతీయ సంస్థ? యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 193. చూసాం మనం 193rd కంట్రీ దక్షిణ సోడా. ఇక ఆసియా ఖండానికి వచ్చినట్లయితే మనం ఇక్కడ ఇంకా కొన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక ఆసియా ఖండానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఆసియాకి ఐరోపాకి మధ్యలో కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఇది మొత్తం కూడా విశాలమైనటువంటి ఖండము. ఈ ఖండంలో ప్రపంచంలో అతి పెద్ద దేశం ఉంది. ఏంటది ప్రపంచంలో అతి పెద్ద దేశము? రష్యా. ఈ రష్యా ఒకప్పుడు జార్ చక్రవర్తుల కింద నియంతృత్వం ఉండేది. 1800 నుంచి 1917 వరకు జార్ చక్రవర్తులు ఐదుగురు పరిపాలన చేశారు. రష్యాలో రివల్యూషన్ జరిగింది 1917. అప్పుడు మనకి
కెరెన్స్కీ రావటం తర్వాత బోల్షివిక్ నాయకుడు లెనిన్ రావటం, అక్టోబర్ విప్లవంలో లెనిన్ రావటం జరిగింది. ఆ 1917 ఆ తర్వాత మనకి లెనిన్ తర్వాత 1924లో స్టాలిన్ ఆయన వచ్చిన తర్వాత ఈ రష్యా అంతకు ముందు ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కలిపి యుఎస్ఎస్ఆర్ గా ఆవిర్భవించడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ స్టాండ్స్ ఫర్ యుఎస్ఎస్ఆర్. ఎప్పటి వరకు ఉన్నా యుఎస్ఎస్ఆర్ 1924 నుంచి 1991 వరకు ఉంది. ఈ 1991లో రష్యాలో కొన్ని మార్పులు చేర్పులు జరిగింది. అక్కడ ఉన్నటువంటి గోర్బచేవ్ అనే అధ్యక్షుడు రెండు సూత్రాలను ప్రతిపాదించాడు, పెరిస్త్రోయిక, గ్లాస్నాస్ట్. ఆ పెరిస్త్రోయిక, గ్లాస్నాస్ట్ అంటే ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించాడు. దాంతో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయి 15 దేశాలుగా ఆవిర్భావం చెందడం జరిగింది. ఈ యుఎస్ఎస్ఆర్ రష్యా సామ్యవాద కంట్రీ, సోషలిస్ట్ కంట్రీ. అలాగే ఇక్కడ మనకి ఇది భారతదేశం. ఈ భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మనం ఇండియా మ్యాప్ లో చూసాం. మనం ఎన్ని బోర్డర్ కంట్రీస్ ఉన్నాయి భారతదేశానికి? 7 బోర్డర్ కంట్రీస్ ఉండటం జరిగింది. ఈ భారతదేశం పైన ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం ఉంది, ఏంటది? చైనా. భారతదేశంలో మోస్ట్ పాపులస్ కంట్రీ చైనా, సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇండియా. అలాగే ఇక్కడ చైనా, ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ద్వీప దేశము జపాన్. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అణుబాంబులు వేశారు. ఏ నగరాల మీద అణుబాంబులు వేశారు? ఈ జపాన్ కి చైనాకి మధ్యలో ఉన్నటువంటి దేశము కొరియా. ఈ కొరియాని రెండు భాగాలుగా చేశారు. పైన ఉన్నటువంటి పార్ట్ ఉత్తర కొరియా, అలాగే కింద ఉన్నటువంటి దేశం ఏంటిది? దక్షిణ కొరియా. పైన ఉత్తర కొరియా, కింద దక్షిణ కొరియా. ఈ దక్షిణ కొరియాకి చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎవరైనా? బాన్ కి మూన్. అలాగే ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి దేశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్న ఆఫ్రికాలో నైజీరియా అని విముక్తి ఉద్యమాల్లో వచ్చింది నైజీరియా. అలాగే ఇంకొక విముక్తి పొందినటువంటి దేశం ఏంటది? వియత్నాం. ఇక్కడ ఉంటది ఇది వియత్నాం. ఇది వియత్నాం. ఈ దేశం కూడా బాగా గుర్తుంచుకోండి, మ్యాప్ పాయింటింగ్ లో ఇంపార్టెంట్ అయినటువంటి దేశం వియత్నాం. ఇక్కడ మనకి చైనాకి రష్యాకి మధ్యలో మంగోలియా అనేటటువంటి ఒక దేశం ఉంది. మంగోలియా, ఇక్కడే మంచూరియా ప్రాంతం ఉంటుంది. అది ప్రపంచంలో రిచెస్ట్ ప్లేస్గా కూడా గుర్తింపు పొందింది. ఇంకా చైనా ఇండియాకి పైన నేపాల్, అలాగే ఇక్కడ భూటాను, బంగ్లాదేశ్, మయన్మార్. మయన్మార్ పాత పేరేంటి? బర్మా. ఇక్కడ అంగసాన్ సూకి అనేటువంటి ఆమె ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూ ఉంది. ఈ మయన్మార్ సంబంధించి కూడా మనకి లెసన్ ఇవ్వటం జరిగింది. ఈ మయన్మార్కి పక్కగా ఇంకొక ముఖ్యమైనటువంటి దేశం ఉంది. వన్ సెకండ్, ఇక్కడ వియత్నాం కొంచెం మార్చుకోండి అమ్మా. వియత్నాం వచ్చేటప్పటికి ఇక్కడ కాదు, అది వియత్నాము ఇక్కడ ఈ ప్లేస్లో వియత్నాం, రైట్? ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇది వియత్నాం, ఇది వియత్నాం. ఈ వియత్నాంకి పక్కగా ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక దేశము థాయిలాండ్. థాయిలాండ్, దీని రాజధాని బ్యాంకాక్. థాయిలాండ్ రాజధాని అని బ్యాంకాక్. ఈ బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా ఇచ్చాడు మనం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా మనం గుర్తించాలి. లండన్ లో హీత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూడండి ఇక్కడ ఇది వియత్నాం,
దే వియత్నాం ఈ వియత్నాం కి పక్కనే ముఖ్యమైనటువంటి మరొక దేశం ఏంది థాయిలాండ్ ఈ థాయిలాండ్ దగ్గర నుంచి ఈ చిన్నకి కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మలేషియా అనేటటువంటి ఒక దేశం ఉంది ఏం దేశం అది మలేషియా ఈ మలేషియా కింద ఒక చిన్న దేశము సింగపూర్ ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రముఖంగా వినపడుతున్నటువంటి దేశాల్లో సింగపూరు జపాన్ ఇది సింగపూర్ అనేటటువంటి దేశం వియత్నాం థాయిలాండ్ మలేషియా సింగపూర్ ఇక ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కువ ద్వీపాలు ఉన్నటువంటి దేశం ఉంది ఇది ఇండోనేషియా ఎక్కువ ద్వీపాలు దీవులు దీవులుగా ఉన్నాయన్నమాట దీన్ని ల్యాండ్ ఆఫ్ ఆర్చ్ పెలాగో అంటారు దీవుల సముదాయ దేశము ఇండోనేషియా ఇండోనేషియాలో ముఖ్యమైనటువంటి దీవులు సమత్ర జావా బాలి ఇది సమత్ర ఈ దీవు పేరేంటి సమత్ర అలాగే ఇది జావా బాలి ఈ మొత్తం కూడా ఇండోనేషియా దీవులు పెట్టుకోండి ఇది ఇండోనేషియా అలాగే ఇండోనేషియాకి ఈ పైన ఇక్కడ ఉన్నటువంటి రెండు దీవులు లాగా ఉన్నాయి కదా ఇది ఫిలిప్పైన్స్ ఇది ఫిలిప్పైన్స్ ఇది ఇండోనేషియా దీవులు ఇక్కడ సింగపూర్ మలేషియా థాయిలాండ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఖండము ఒక దేశము ద్వీపఖండ దేశము అంటాం దీన్ని ఆస్ట్రేలియా ఇది ద్వీపఖండ దేశం ఒక దేశంగా కూడా ఆస్ట్రేలియా ఉంది ఇంకా ఎక్కడా కూడా ఒక ఖండం పేరుతో ఒక దేశం లేదు ఉత్తర అమెరికా ఖండమే దక్షిణ అమెరికా ఖండము ఆఫ్రికా ఖండమే కానీ ఆఫ్రికా అనే దేశం ఉందా లేదు దక్షిణాఫ్రికా అనే దేశం ఉంది కానీ ఆఫ్రికా అనే దేశము లేదు ఐరోపా ఖండం ఆసియా ఖండం కానీ ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చేటప్పటికి ఇది ఒక ఖండముగా ఉంది ఒక దేశముగా కూడా ఇక్కడ దాని కింద ఇక్కడ రెండు దీవులుగా ఉన్నాయి ఈ దీవులుగా ఉన్నటువంటి దేశము న్యూజిలాండ్ ఇది న్యూజిలాండ్ ఇక్కడ టాస్మానియా అనేటువంటి ఒక దీవి ఇది న్యూజిలాండ్ ఇక భారతదేశం దగ్గరకు వచ్చినట్లయితే భారతదేశానికి ఉత్తరంగా ఇక్కడ హిమాలయ రాజ్యం అంటాం ఇది నేపాల్ ఇక్కడేముంది భూటాన్ ఇక్కడ బంగ్లాదేశ్ మయన్మార్ ఇటు మనకి భారతదేశం కింద సముద్ర జలాలలో భారతదేశానికి దగ్గరగా ఉన్న దేశం ఏది శ్రీలంక ఇది శ్రీలంక ఇంకా పై విషయానికి వాయువ్యంగా వచ్చినట్లయితే 1947 ఆగస్టు 14న భారతదేశ యూనియన్లో నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన దేశం ఏది పాకిస్తాన్ 1947 ఆగస్టు 14న ఇది ఈస్ట్ పాకిస్తాన్ గాను బంగ్లాదేశ్ వెస్ట్ పాకిస్తాన్ గాను రైట్ ఇది వెస్ట్ పాకిస్తాన్ పశ్చిమాన ఉన్నటువంటిది పశ్చిమ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఇటువైపు ఉన్నటువంటిది ఈస్ట్ పాకిస్తాన్ గాను విడిపోయింది ఈ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మీద 1971 యుద్ధం చేయటం దానికి భారతదేశం సహకరించడంతో నూతనంగా బంగ్లాదేశ్ అనేటటువంటి కొత్త దేశం ఆవిర్భావం చెంది ఈ పాకిస్తాన్ పైన ఉన్నటువంటి దేశము ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి దేశము ఇరాన్ అలాగే దీని పాత పేరు పర్షియా అనేవాళ్ళు ఇప్పుడు ఇరాన్ గా పిలుస్తారు ఈ ఇరాన్ పక్కన ఇరాక్ సద్దాం హుస్సేన్ గురించి ఇచ్చాడు కదా మనకి ఇరాక్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు ఇది ఇరాక్ అలాగే ఇక్కడ సౌదీ అరేబియా ఇక్కడ నల్ల సముద్రం కింద ఉన్నటువంటి దేశము టర్కీ ఈ పశ్చిమ ఆసియాలో ఇక్కడ ఒక ప్రాంత రెండు దేశాల మధ్య వివాదం జరుగుతుంది పశ్చిమ ఆసియా సంక్షోభంలో భాగంగా ఏంటవి పాలస్తీనా ఇజ్రాయెల్ పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎవరు పిఎల్ఓ నాయకుడు యాసర్ అరాఫత్ ఆ పిఎల్ఓలో ఉన్నటువంటి ఆ పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్బులకి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులకి మధ్య వివాదాస్పదం అవుతా ఉంది ఇక్కడ మనం పాలస్తీనా ఇజ్రాయెల్ సూచించు అలాగే ఇక్కడ టర్కీ
ఇక ఇక్కడ ఇంకో దేశం ఉంది, ఇది కజకిస్తాన్. కజకిస్తాన్ ఈ ఆరాల్ సముద్రం కూడా ఈ కజకిస్తాన్ లో భాగంగా ఉంది. ఒకసారి మనం ఆసియా ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలని ఒకసారి రివిజన్ చేసినట్లయితే, ఇక్కడ రష్యా, 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 మంగోలియా, మంగోలియా, జపాన్, జపాన్, ఉత్తర కొరియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, దక్షిణ కొరియా, చైనా, చైనా, భారతదేశం, భారతదేశం, థాయిలాండ్, థాయిలాండ్, వియత్నాం, వియత్నాం, మలేషియా, మలేషియా, సింగపూర్, సింగపూర్, ఇండోనేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్, ఫిలిప్పైన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, న్యూజిలాండ్. మనం ఒకసారి ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలు చూద్దాం. భారతదేశము, భారతదేశము, నేపాల్, నేపాల్, భూటాన్, భూటాన్, బంగ్లాదేశ్, బంగ్లాదేశ్, మయన్మార్, మయన్మార్, శ్రీలంక, శ్రీలంక. ఇక్కడ పశ్చిమ వైపున దీవులు ఉన్న ఇండియా సంబంధించిన ఈ లక్షద్వీప్, ఈ లక్షద్వీపులకి దగ్గరగా ఉన్న దేశం, ఇక్కడ ఒక దేశం ఉంది దీవుల దేశము, ఏం దేశం అది? మాల్దీవులు. ఇక్కడ మాల్దీవులు అనేది ఉంది దేశం, లక్షద్వీపులకు దగ్గరగా ఉన్న దేశం మాల్దీవులు. ఇటు వాయువు వైపు కనిపించినట్లయితే పశ్చిమాసియా వైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, సౌదీ అరేబియా, పాలస్తీనా, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇజ్రాయెల్, టర్కీ, టర్కీ, కజకిస్తాన్, కజకిస్తాన్. ఇవి ముఖ్యమైనటువంటి దేశాలు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, నగరాలు ముఖ్యంగా మనకి వినిపిస్తూ ఉంది. వాటిలో మనం చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి శాంతి సంస్థ ఏది? ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసిన సంస్థ లీగ్ ఆఫ్ నేషన్స్, నానా జాతి సమితి. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసినటువంటి శాంతి సంస్థ, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్. అంటే ఏ దేశం అది? యుఎస్ఏ, అమెరికాలో ఉంటుంది. కనుక ఇక్కడ ముఖ్యమైనటువంటి దేశాలు, ప్రాంతాలు, నగరాలని ఒకసారి మనం గమనించినట్లయితే, ముందుగా ఇక్కడ మనం ఇందాక ఒకసారి మనం ఈ చెప్పుకోవడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇది అలాస్కా. ఈ అలాస్కా అనేది యుఎస్ఏలో ఉన్నటువంటి ఒక రాష్ట్రము. ఇక్కడ కెనడా, ఈ కెనడా రాజధాని అటావా. కెనడా రాజధాని అంటే అటావా. అలాగే ఇందా మనకి యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉందన్న? న్యూయార్క్. ఇక్కడ న్యూయార్క్ అనేటువంటి నగరం ఉంది. దాని కింద అమెరికా రాజధాని ఏది? వాషింగ్టన్. అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి. ఈ వాషింగ్టన్ లోనే మనకి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి ప్రసిద్ధి చెందినటువంటి నగరము లాస్ ఏంజల్స్. ఈ లాస్ ఏంజల్స్ ఇటు సైడ్ ఉంటుంది. అలాగే మనకి యుఎన్ఓ ఏర్పడటానికి ప్రధానమైనటువంటి చార్టర్ ఒకటి జరిగినది, చట్టము, చార్టర్ చట్టం, అది శాన్ ఫ్రాన్సిస్కో. శాన్ ఫ్రాన్సిస్కో. ఇలా ముఖ్యమైన నగరాలు ఒక మ్యాప్లో పాయింట్ చేద్దాం. అలా మనకి ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ప్రారంభమైన దేశం ఇంగ్లాండ్. దాని రాజధాని లండన్. ఈ లండన్లో నుంచే మనకి గ్రీన్విచ్ రేఖాంశం కూడా పోతూ ఉంటుంది. ఈ గ్రీన్విచ్ అనే ప్రాంతం కూడా ఇది లండన్. అలాగే ఫ్రాన్సు రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాన్సు, అలాగే అమెరికా, రష్యా ఒక కూటమిగా ఉన్నటువంటి దేశాలు. దానికి వ్యతిరేక కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఏమున్నాయి? జర్మనీ, ఇటలీ, జపాన్. ఇవి ముఖ్యమైనటువంటి దేశాలు. ఈ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఫ్రాన్స్ రాజధాని అండి ప్యారిస్. ప్యారిస్ ఒప్పందం కూడా జరిగింది మనకి. ప్యారిస్ ఒప్పందం 1919లో జరిగింది.
అలాగే ఇక్కడ జర్మనీ, జర్మనీ రాజధాని బెర్లిన్, జర్మనీ రాజధాని బెర్లిన్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన మిలిటరీ కోడ్ని ఏమనుకున్నాను, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ, అది అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడితే రష్యా ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కోటం ఏమనుకున్నాం, వార్సా యాక్ట్, వార్సా ఒప్పందం. ఈ వార్సా అనేటటువంటి పోలాండ్ యొక్క రాజధాని ఇక్కడ ఉంటుంది, వార్సా. అలాగే ఇన్నా మనం జెనీవా నగరం ఉంది, ఇది స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి జెనీవా. అలాగే ఇటలీ రాజధాని ఏముంది, రోమ్, ఇక్కడ ఉంటుంది, ఇది ఇటలీ మధ్యధరా సముద్రంలోకి చొచ్చుకొచ్చింది. ఈ ఇటలీ రాజధాని రోమ్ నగరము, ఇక్కడ గ్రీస్ అనేటువంటి నగరం కూడా ఉంది. అలాగే ఈజిప్ట్, ఈజిప్ట్ రాజధాని కైరో, ఈజిప్ట్ రాజధాని ఏంటి, కైరో. అలాగే భారతదేశపు రాజధాని న్యూఢిల్లీ, ఈ రష్యా రాజధాని మాస్కో. ఈ మాస్కో అనేటువంటిది నల్ల సముద్రంకి పైగా గుర్తించవలసి ఉంటుంది, ఇది ఐరోపా ప్రాంతం. ఈ రష్యా మీరు గమనించవలసింది ఏంటంటే రెండు ఖండాలలో ఉంటుంది, ఇది ఆసియా, ఇది ఐరోపా, ఈ రెండు ఖండాలలో విస్తరించి ఉన్న దేశం ఈ రష్యా. ఈ మాస్కో అనేటువంటిది యూరోప్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నది. అలాగే ఇక్కడ చైనా, ఈ చైనా రాజధాని బీజింగ్, చైనా రాజధాని అంటే బీజింగ్, దీన్ని పెకింగ్ అనేవాడు, పాత పేరు అంటే పెకింగ్. అలాగే ఇక్కడ మనకి జపాన్, జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా, నాగసాకి రెండు నగరాలు గుర్తించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకు రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవాలు గురైన ప్రాంతాలు ధ్వంసం అయిపోయినాయి. 1945 ఆగస్టు 6న జపాన్లోని హిరోషిమా నగరం మీద ఎవరేశారు అనుబాంబులు, అమెరికా వేసి, తర్వాత ఆగస్టు 9న నాగసాకి నగరం మీద అమెరికాని వేయటం జరిగింది. అమెరికా అంటే మనకి గ్లోబల్లో కనిపించినట్లయితే ఈ పక్కకే వస్తుంది, అమెరికాకి నీరెస్ట్గానే ఉన్నట్లుగానే జపాను ఉంటుంది. ఈ జపాన్ రాజధాని టోక్యో, జపాన్ రాజధాని అంటే టోక్యో. అలాగే ఇక్కడ థాయిలాండ్ ఉంది, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. అలాగే మరి ఇండియాకి సంబంధించి మీకు అవగాహన ఉంది, ఇక్కడ సుమత్ర దీవి ఒకటి గుర్తించని ప్రాంతాల్లో, ఇక్కడ టాస్మానియా అనేటటువంటి, టాస్మేనియా అని కూడా అంటారు, టాస్మేనియా అనేటువంటి ఒక దీవి ఉంది, దాన్ని కూడా గుర్తించండి. అలాగే ఈ బంగాళాఖాతంలో భారతదేశానికి సంబంధించిన దీవులు ఉన్నాయి, అండమాన్ నికోబార్ దీవులు, ఇటు సైడు లక్షద్వీపులు ఉన్నాయి. అలాగే వెస్ట్ ఏషియాకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మక్కా మదీనా ఉన్నాయి, మక్కా మదీనా, ఈ రెండు ప్రాంతాలు కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, పైది మక్కా కింద మదీనా. ఇలా ఒక మ్యాప్లో మనకి ముఖ్యమైనటువంటి నగరాలు, ఒకసారి ముఖ్యమైన నగరాలను మనం చూసినట్లయితే ఇక్కడేముంది, ఇక్కడ కెనడా రాజధాని అటావా, యుఎన్ ప్రధాన కార్యాలయం ఉన్న నగరము, ఇక్కడ అమెరికా రాజధాని నగరం ఏంటి, ఇక్కడ యుఎన్ ఏర్పడటానికి చార్టర్ మీద ఇక్కడే సంతకాలు జరిగినాయి, ఐక్యరాజ్య సమితి ఏర్పడటానికి ప్రధానమైనటువంటి చార్టర్ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది, సంతకాలు జరిగినాయి. అప్పుడు 51 దేశాలతో ఐక్యరాజ్య సమితి ప్రారంభ సభ్య దేశాలు, మన టెక్స్ట్ బుక్ లో 54 అని ఇచ్చాడు, కానీ ప్రారంభ సభ్య దేశాలు 51తో స్టార్ట్ అయితే ప్రస్తుతం ఏంటంటే సభ్య దేశాలు. దాని కింద సినిమా చలన చిత్రానికి ప్రసిద్ధి చెందినటువంటి అక్కడే చలన చిత్రాలు అత్యున్నతమైనటువంటి ఆస్కార్ అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇంగ్లాండ్ రాజధాని లండన్, అలాగే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, జర్మనీ రాజధాని బెర్లిన్. ఇక్కడ ఇంకొక నగరాన్ని, ముఖ్యమైనటువంటి నగరాన్ని మనం గుర్తించవలసింది ఏంటి అంటే ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధానంగాలు ఉన్నాయి. ఈ 6 ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఈ హేగ్ నగరము ఏ దేశము,
నెదర్లాండ్ లో ఉంది ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ హేగ్ నగరంలో ఉంది, నెదర్లాండ్ దేశంలో ఉన్నటువంటి హేగ్ నగరంలో. అలాగే ఇక్కడ మనం పోలాండ్ రాజధాని ఏంటి? వార్సా. ఇక్కడ స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా. ఇటలీ రాజధాని రోమ్. రష్యా రాజధాని మాస్కో. చైనా రాజధాని బీజింగ్. జపాన్ రాజధాని టోక్యో. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. అదేనా భారతదేశపు రాజధాని న్యూఢిల్లీ. వీటితో పాటు పాకిస్తాన్ రాజధాని ఇస్తాంబుల్ పెట్టవచ్చు మనం. ఇక ఇక్కడికి వస్తే ముఖ్యమైనటువంటి ప్లేసులు కానీ చూసినట్లయితే మక్కా మదీనా. మక్కా మదీనా ఈ పైన మనకి ఇందాక మనం పాలస్తీనా సౌదీ అయితే ఇజ్రాయేల్ ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈజిప్ట్ రాజధాని కైరో ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఈ ముఖ్యమైనటువంటి నగరాలు గుర్తుంచుకున్న తర్వాత ఇంకొక మ్యాప్లో మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఒక 7 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఆ 7 అంతర్జాతీయ విమానాశ్రయాలని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఏమేమున్నాయి అంతర్జాతీయ విమానాశ్రయాలు? మొత్తం మనం ఇంటర్నేషనల్ గా చూసినట్లయితే ముందుగా మనం ఇక్కడ లండన్ లో ఒక విమానాశ్రయం ఉంది, హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయము. ఎక్కడుంది? లండన్. ఇక్కడ ఈజిప్ట్ రాజధాని కైరోలో కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కైరో అంతర్జాతీయ విమానాశ్రయం, కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక సౌదీ అరేబియా యుఏఈలో ఇక్కడ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటి? దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టుకుంటున్నారా? రైట్. ఇక భారతదేశంకి వచ్చేటప్పటికి భారతదేశపు రాజధాని న్యూఢిల్లీ. ఈ న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ మనకు 10 సంవత్సరాల హక్కులు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటి? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము. ఇది శంషాబాద్లో. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ బెంగళూరులో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇందాక కూడా మనం చెప్పాం, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. ఈ బ్యాంకాక్ లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం పేరేంటి? సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం, సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీటిని ఒకసారి మనం చూడండి. ఒకసారి హీత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది? కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కైరో అంతర్జాతీయ విమానాశ్రయం కైరో నగరంలో. కైరో అనేది ఏ దేశానికి రాజధాని? అలాగే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం పేరేంటి? దుబాయ్. అలాగే భారతదేశపు రాజధాని న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉన్నటువంటి విమానాశ్రయం పేరేంటి? ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే హైదరాబాద్ ఉన్నటువంటి విమానాశ్రయం పేరేంటి? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ హైదరాబాద్ లో భాగంగా. అలాగే బెంగళూరులో కర్ణాటకలో ఉన్న విమానాశ్రయం ఏంటి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలా ఇక్కడ థాయిలాండ్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి? సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇలాగైనా మనం వరల్డ్ మ్యాప్ ని అన్ని అక్కడక్కడ కాకుండా ఒక సిస్టమాటిక్ గా ఒక 8 మ్యాప్లుగా కానీ మనం విభజించుకుని పార్ట్లు పార్ట్లుగా కానీ చూసినట్లయితే ఈ మ్యాప్ పాయింటింగ్ సంబంధించి మీకు పాయింటింగ్ లో 5 మార్కులు ఉంటాయి. మ్యాప్ రీడింగ్, మ్యాప్ డ్రాయింగ్ లో మరొక 5 మార్కులు ఉంటాయి.
మొత్తం మీద పేపర్ వన్ పేపర్ టూ లో కలిపి మ్యాపింగ్ స్కిల్స్ కి ఎన్ని మార్కులు ఇచ్చారు? 58 మార్క్స్. గత పేపర్ లో మనం చూసినట్లయితే వరల్డ్ మ్యాప్ ఇచ్చి ఐరోపాకి ఆఫ్రికాకి మధ్య ఉన్న సముద్రం అడిగారు. ఏం సముద్రం అది? మెడిటేరియన్ సీ మధ్యన సముద్రం. అలాగే వరల్డ్ మ్యాప్ ఇచ్చి నాటో కూటమిని ఏర్పాటు చేసిన దేశం ఏది అన్నారు. ఒక మార్క్ ఇచ్చేస్తున్నాడు, అది మీరు ఒక మార్క్ పొందొచ్చు ఈజీగా. నాటో అనేది నాటో కూటమిని ఏర్పాటు చేసిన దేశం ఏది? యుఎస్ఏ. అలా మ్యాప్ రీడింగ్ అంటే ఏంటంటే ఒక మ్యాప్ ఇచ్చి పాయింట్ గుర్తు పెట్టచ్చు లేదా గుర్తు పెట్టకుండా కూడా ఇవ్వచ్చు. ఇచ్చి దానికి సంబంధించి ప్రశ్నలు ఇస్తారు, ఆ ప్రశ్నలకి జవాబు రాయాల్సి వస్తుంది, అది మ్యాప్ రీడింగ్. గతంలో ఇప్పుడు మనకి ఇక్కడ జపాన్ ఉంది. ఇక్కడ జపాన్ అధీనంలో ఉన్నటువంటి దేశాలు, ఆక్యుపై చేసిన దేశాలు అని ఇలా కొంత మ్యాప్ ఇచ్చేసి దాని మీద ప్రశ్నలు అడిగినప్పుడు జపాన్ అధీనంలో ఉన్న దేశాలు ఇవి. 1942 రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అధీనంలో లేని దేశాలు ఇవి రాయమనొచ్చు, లేదా జపాన్ అధీనంలో ఉన్న భారతదేశపు పొరుగు దేశం అడగవచ్చు, జపాన్ అధీనంలో ఉన్నటువంటి దీవులు అడగవచ్చు, జపాన్ ఏ మహాసముద్రంలో ఉందో కూడా అడగవచ్చు. అదేనా, జపాన్కి చైనాకి మధ్య ఉన్నటువంటి దేశము ఏది అని అడగవచ్చు. ఇలా ఒక మ్యాప్ ఇచ్చేసి ఆ మ్యాప్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇస్తారు, ఆ ప్రశ్నలకు మీరు జవాబు రాయాలి, అదే మ్యాప్ రీడింగ్. కాబట్టి మ్యాప్ రీడింగ్ కూడా మనకి ఈ పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీలో అవసరమైంది. కానీ భారతదేశ పటం కానీ ప్రపంచ పటం కానీ మీరు గుర్తు పెట్టడమే కాకుండా ఆ గుర్తు పెట్టేటప్పుడు మ్యాప్ రీడింగ్ అంశాలకు సంబంధించినవి కూడా మనసులో స్ఫురించుకున్నట్లయితే మొత్తం మీద మనకి 15 మార్కులు మ్యాపింగ్ స్కిల్లో పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన సిసిఈ మోడల్లో ఈజీగా మార్కులు తెచ్చుకునే అంశాలు గమనించినట్లయితే రెండు పేపర్లలో బిట్లు ఉన్నాయి. పేపర్ వన్లో 15 మార్కులకి, పేపర్ టూలో 15 మార్కులకి, రెండు 15లు ఉన్నాయి. అలాగే పేపర్ వన్లో 1 వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్కులకు ఉన్నాయి. అలా పేపర్ టూలో 1 వర్డ్ క్వశ్చన్స్ 4 మార్కులకు ఉన్నాయి. మ్యాపింగ్ స్కిల్స్ రెండు పేపర్ల మీద మనకి వెయిటేజీ 15 మార్కులకి మ్యాపింగ్ స్కిల్స్ ఉన్నాయి. అదేనా, ఇలా మొత్తం మీద మనం ఎన్ని మార్కులు ఈజీగా పొందడానికి ఛాన్స్ ఉంది? ఎన్ని ఉన్నాయి ఈజీగా? ఎన్ని వస్తున్నాయి ఇవి? 53 మార్కులు మనం ఈ రెండు బిట్స్, అలాగే ఈ 2 మార్కులు 1 మార్క్ క్వశ్చన్స్, ఇక్కడ మ్యాపింగ్ స్కిల్స్. ఈ 53 మార్కులతో పాటు ఇంకా మనకి ఈజీగా తెచ్చుకునేటటువంటి ఒక అకాడమిక్ స్టాండర్డ్ సిసిఈ మోడల్లో ఉంది, అది ఇన్ఫర్మేషన్ స్కిల్, అది సమాచార నైపుణ్యాలు. అది ఎన్ని మార్కులకు ఉంది? 15% వెయిటేజ్ ఉందంటే 15 మార్క్స్. మొత్తం ఎంత ఉంది? 68 మార్క్స్. మనకి వీటిని అవగాహన చేసుకున్నట్లయితే, కొంచెం మనం దాని మీద డ్యాష్ పెట్టినట్లయితే మనకి ఇబ్బంది లేకుండా వచ్చేటటువంటి మార్కు. ఈ మ్యాపింగ్ స్కిల్తో పాటు ఇన్ఫర్మేషన్ స్కిల్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇన్ఫర్మేషన్ స్కిల్ అంటే అక్కడ ఒక టేబుల్ కానీ, ఒక డయాగ్రామ్ కానీ, ఒక గ్రాఫ్ కానీ, ఒక పటం కానీ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక పారాగ్రాఫ్లో కూడా ఇవ్వచ్చు. క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి సమాచారంలో నుంచి మనం ఆన్సర్లు రాయాలి, అది మ్యాపింగ్ స్కిల్. కాబట్టి అలా రాయటం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మనం మార్కులు పొందటం అవకాశం పొందడానికి. కాబట్టి మ్యాపింగ్ స్కిల్, ఇన్ఫర్మేషన్ స్కిల్, బిట్స్, 1 వర్డ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మినిమం మనకి మార్కులు వస్తాయి. మరి హైయెస్ట్ మార్కులు రావాలి అంటే ఉన్నటువంటి సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి మొత్తం 22 పాఠ్యాంశాల మీద మనకి పట్టుండాలి. ఆ చదివేటప్పుడు ఈ మ్యాప్ని గుర్తు తెచ్చుకోండి. ఇండియా ఫస్ట్ పేపర్ చదివేటప్పుడు ఇండియా మ్యాప్ని స్మరించుకోండి, అలాగే రెండవ పేపర్ చదివేటప్పుడు వరల్డ్ మ్యాప్ని మనం మైండ్లో కన్నా ఆ బాగా గుర్తుంచుకున్నట్లయితే ఆ మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి కొత్త మోడల్ సిసిఈ విధానంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ మనము గ్రిప్లో తెచ్చుకుంటే, 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, విషయ అవగాహన, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్. రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అంటే ఏంటది? రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్, సమకాలీన అంశాలని
మనం స్ఫురించుతూ రాయాల్సి ఉంటుంది. అలాగే రీడింగ్ ద టెస్ట్ గివెన్ అండర్స్టాండింగ్ అదొక అంశము. మ్యాపింగ్ స్కిల్, ఇన్ఫర్మేషన్ స్కిల్, ఎప్రిషియేషన్ అండ్ కాంటెంపరీ ఎప్రిషియేషన్ అండ్ సెల్స్, ఈ ఆరు అంశాలను మనం కనుక గ్రిప్లో తెచ్చుకుంటే 92 మార్కులు కాదు, 100కి 100 మార్కులు పొందొచ్చు. 92 మార్కులు పైన వస్తే ఏమన్నా వస్తుంది. కాబట్టి దానికోసం మనం ఎక్కువ మంది ప్రయత్నం చేయాలి. ఎంతమంది తెచ్చుకుంటారు 92 మార్కుల పైన? ఎంతమంది తెచ్చుకుంటారు సోషల్ స్టడీస్లో? రైట్, మిగిలిన వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. కంపల్సరీగా మీరు అందరూ కూడా 92 మార్కులు పైన వస్తే A1 గ్రేడ్ వస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా డౌట్ పడాల్సిన పని లేదు. ఈయన ఉన్నటువంటి సమయంలో ఈ 92 మార్కులు పైన 100కు 100 తెచ్చుకుంటే మీకు A1 వస్తుంది. 10 GPA కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 10కి 10 వస్తాయి సోషల్ స్టడీస్లో. ఓకే, ఆల్ ద బెస్ట్. చెప్పండి, చెప్పండి.